కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, అలాగే అందరూ హెల్ప్ చేస్తేనే తీగద్దాం అన్నారు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. మరి అందరికి నమస్కారం. చాలా మంది సుపరిచిత్ ఇక్కడ మా 32 సినిమాలకు మేనేజర్స్గా పనిచేస్తాం, చాలామంది ఉన్నారు. సో అమ్మిరాజ్ గారు ఇలా 25th ఇయర్ మా మేనేజర్స్ ఇలా చేస్తున్నాం సార్, మీరు కొంచెం అందరితో మాట్లాడారంటే ఇమీడియట్లీ అదే రోజు మాట్లాడించి చేయడం జరిగింది. ఓ సినిమా ఫస్ట్ కాల్ షీట్ మొదలైన నుంచి పేకపోయే వరకు సినిమా వెనకాల కనిపిస్తూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చే దాంట్లో మీ రోల్ కూడా కీ రోల్. అంటే ఫస్ట్ లొకేషన్లో ఏ తప్పు జరిగినా ఫస్ట్ తిట్లు పడేది మీకే. అది మీరు మంచి చేసినా చెడు చేసినా ఫస్ట్ అటు డైరెక్టర్ కానీ, ప్రెషర్ వస్తే ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి మీకు. సో అలాంటి మీ సంస్థకి 25th ఇయర్ ఇలా చేస్తున్నప్పుడు నేను కాదు హోల్ ఇండస్ట్రీ మీ పక్కన నిలబడి చేయాల్సిందే. సో ఇది అందరం కలిసి ఎంత గ్రాండ్ సక్సెస్ చేయగలుగుతామో అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్, నేను ఒక్కనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరూ మీ వెనకాల ఉండి నడిపిస్తాం. థ్యాంక్ యూ. సక్రమంగా జరగాలన్నా, ఏ సినిమా టైం రిలీజ్ అవ్వాలన్నా, మొత్తం యూనిట్ అంతా ఐకమత్యంగా ఒక మంచి సినిమా తీయటానికి మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయటానికి కారకులైన మీ అందరికీ, నిర్మాతగా మా పేర్లు పడినా అంతకన్నా ఎక్కువ బాధ్యతతో మీరు చేస్తారు, మేము రోజు చూస్తూనే ఉంటాం. నేను చేసిన ఈ 45-46 సినిమాల్లో నా పాత్ర ఏదో డబ్బు లెక్క పెట్టడమో డబ్బు ఖర్చు పెట్టడమో తప్ప మిగతా అంతా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, లైన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు పేర్లు కొంచెం మారిని ఎప్పుడైనా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్సే. సో వీటన్నిటికీ ఆ సినిమాలు మేము సినిమాలు బాగా తీస్తున్నామంటే, టైం చేస్తున్నామంటే వీటన్నిటికీ కారణం మీరే. ఏదైనా నిర్మాతలకి మాకు దిల్రాజు గారు ఉన్నట్టు మీ అందరికీ సి కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఏం చెప్తే చేయడానికి ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇండస్ట్రీ అంతా ఉంది, మేమంతా ఉన్నాం. మీకు ఏం కావాలంటే అది సెప్టెంబర్ 8 జరగబోయే ఫంక్షన్కి వాళ్ళిద్దరూ పూనుకున్న తర్వాత అన్నీ సక్రమంగా జరుగుతాయని నమ్ముతూ నా వంతు బాధ్యత నేను కూడా తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సంవత్సరాల ఫంక్షన్ చేసుకుంటున్న ముందు అందరికీ హార్దిక శుభాకాంక్షలు. హార్దిక అనే పదం ఎందుకు వాడారంటే ఎంతో అద్భుతమైన 25 సంఖ్యకి చాలా విలువ ఉంది. లాస్ట్ ఇయర్ మా అసోసియేషన్ 20 సంవత్సరాలు జరుపుకుంది, ఇప్పుడు ఈ అసోసియేషన్ జరుపుకుంటుంది. హార్దికాన్ని నాకు ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే హార్దికం తర్వాత ఆర్థికం, మెయిన్ ఫంక్షన్ జరిగేటప్పుడు వచ్చే ఫండ్స్ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని అమిరాజ్ గారు నన్ను అడిగినప్పుడు ఒక్కటి మాత్రం చెప్పాను, ఆయన నేనేమి మాంత్రికుణ్ణి కాదు, వచ్చే డబ్బంతా ట్యాక్స్ ఎగ్జామ్ చేసేసి మొత్తం డబ్బు నేను ఇస్తానని చెప్పాను. ఎంత తక్కువలో ఎంత తక్కువ ట్యాక్స్ కట్టో లేకపోతే ఎగ్జామ్షన్స్ తెచ్చో ఎగ్గొట్టే మళ్ళీ మనకి ఇబ్బంది అండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ డబ్బు అంతా మూలధనంగా ఉంటుంది, క్యాపిటల్ ఫండ్గా ఉంటుంది. ఎంత తగ్గించగలను నా నా ఇన్ఫ్లుయెన్స్, పెద్దవాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మనకి ఎంత ట్యాక్స్ తగ్గించి మిగులుతుందో అని మాత్రమే నేను ప్రయత్నించగలను, అంతవరకు మా హామీ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంతమంది పెద్దలు ఆశీస్సులతో వచ్చిన డబ్బుని ప్రతి పైసా కూడా ఎంత బాగా ఉపయోగించవచ్చు, ఎంత తక్కువ ట్యాక్స్తో మనకి ఎంత ఎక్కువ లాభంలో వచ్చేస్తాం. పెద్దలు చెప్పారు ఇందాక జిఎస్టీ అని, జిఎస్టీ అనేది ఇష్యూయే కాదండి, ఏం పర్లేదు అంతా మాట్లాడాను. లక్కీగా అమిరాజ్ గారు నేను వాళ్ళతో 4-5 సార్లు జమిని వాళ్ళతో మాట్లాడడం జరిగింది, మనకి వాళ్ళు జిఎస్టీ కలిపే ఇస్తున్నారు, మనం జిఎస్టీ కట్టేస్తున్నాం. అందుకని మనకి జిఎస్టీ ఒక్క పైసా కూడా బర్డెన్ లేదు సార్.
అది మనకేంటంటే వాళ్ళు టీడీఎస్ కట్ చేసిస్తారు, ఆ టీడీఎస్ కట్ చేసిన దాన్ని మనం ఎంతవరకు వెనక్కి తెచ్చుకోగలం అనే దాని మీద మనందరూ మీ అందరి సహకారం కూడా కావాలి. దానికి మీటింగ్లో దాని గురించి పెట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ సర్వసభ సమావేశం తర్వాత ఇట్లా మన యూనియన్ 20 సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటా ఉంది. అది యూనియన్కి సంబంధించిన, అసోసియేషన్ సంబంధించిన సభ్యులకి, సభ్యుల కుటుంబాలకు సంబంధించి అనేకమైన సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం కోసం అసోసియేషన్ కృషి చేస్తుంది. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఇందులో భాగస్వాములు కమ్మని మన ప్రెసిడెంట్ అమిరాజ్ గారు అట్లాగే కార్యవర్గ సభ్యులంతా అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉండి మమ్మల్ని ఆజ్ఞాపించడం జరిగింది. మీరు కూడా సేవ చేయమని. ఎందుకంటే ఒక సినిమాలో డైరెక్టర్కి రైట్ హ్యాండ్ కోడాక్టర్ అయితే అంతకంటే కీలకమైంది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఈ ఇద్దరూ లేకపోతే ఆ రెండు, అంటే ఒక బండికి రెండు చక్రాలు ఎంత కీలకమైనవో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అట్లాగే కోడైరెక్టర్ ఇద్దరు కీలకమైన వాళ్ళు. అట్లాగే ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్కి కోడైరెక్టర్, ఈ ఇద్దరు కనుక కరెక్ట్గా ఉంటే ఆ నిర్మాత, ఆ దర్శకులు ఇద్దరు కూడా సంతోషంగా సినిమా అయిపోయిన తర్వాత కూడా హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దట్లో ఎవరు కరెక్ట్గా లేకపోయినా కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంత కీలకమైన బాధ్యత వహిస్తున్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మమ్మల్ని ఆజ్ఞాపించి మీరు సేవ చేయండి అన్నప్పుడు మేము సంతోషంగా ఒప్పుకున్నాం. మా అసోసియేషన్ అంతా కూడా రజతోత్సవ కార్యక్రమంలో కావాల్సిన క్రియేటివ్ వర్క్ ఏదైనా ఉంటే మాకు తెలిసినంతలో, మాకు తోచినంతలో అందరినీ, వచ్చే ప్రేక్షకుల్ని అట్లాగే మీడియా మిత్రుల్ని, ఆ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులను కూడా అలరించే విధంగా, వాళ్ళు అభినందించే విధంగా మా ప్రయత్నంలో లోపం ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకున్న కార్యవర్గానికి అలాగే సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 10-12 నెలల నుంచి కలిసి చాలా కాలం ఈరోజు ఈ ఫ్లోర్లోకి ఎంటర్ అవగానే ఏదో ఒక 30-40 సంవత్సరాల క్రితం మనం ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరినీ ఒక దగ్గర చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనిపించింది నాకు. ఒక చిన్న కొరత, ఈరోజు దాసనారాయణరావు గారు కానీ బ్రతికుండి ఉంటే ఈ ఫంక్షను, ఈ మీటింగు ఇంకా వేరే వేరే విధంగా ఉండి ఉండేది. సినిమా ఇండస్ట్రీలో ఉండే అగ్గురులందరినీ ఇక్కడ లైన్గా కూర్చొని పెట్టుండేవాళ్ళు ఆయన. ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ అసిస్టెంట్, ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ అయితే సినిమా అనేది ప్రారంభం అవ్వాలి అని అంటే డైరెక్టర్ కంటే ముందు కూడా ప్రొడక్షన్ మేనేజర్తో స్టార్ట్ అవుద్ది. నరేష్ గారు రండి, వెల్కమ్. మా ఒక్కటే తల్లి ఒక్కటే. ఒక సినిమా శ్రీకారం చుట్టేదానికి ఏ అసోసియేషన్ మెంబర్ అయితే పునాది అవుతారో ఆ అసోసియేషన్
25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటుంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ ప్రతి సెక్టార్ ఇది మన ఫంక్షన్ అని చెప్పి జరుపుకోవాలనే దానికి ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలి ఇస్తారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే మీకు ఫస్ట్ మన కుటుంబం మన ఫ్యామిలీ మన అసోసియేషన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక కార్యక్రమం చేయటం అని అంటే చాలా కష్టమైన పని. అది ఈరోజు మన అమ్మిరాజు వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ భుజాన పట్టడం అనేది నిందలు మొయ్యాలి, తిట్లు తినాలి, ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి. ఎందుకు అనే దానికి నిదర్శనంగా ఫేస్ చేశారు ఆయన చైర్మన్గా మేము కన్వీనర్గా ఇక్కడ 75 ఇయర్స్ ఫంక్షన్ చేశాం. మీ అందరికీ తెలుసు మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. అంతా ఫంక్షన్ బ్రహ్మాండంగానే చేశాం, మహామహములందరూ చాలా గొప్పగా చేశారని చెప్పి కొనియాడారు. దాంట్లో ఏయో కొన్ని సంఘటనలతో ఏదో దేశ దేశాల నుంచి వచ్చారు ఆ ఫంక్షన్కి చూసి దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కానీ ఫినిషింగ్లో మనలో మనం మాట్లాడుకున్న మాటలకి ఆయన నేను ఒక 45 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. సింగిల్ ఎంపీ మిగలలేదు ఆ ఫంక్షన్లో. 45 లక్షలు మేము ఇద్దరం కలిసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం అప్పులు చేసి. ఎందుకంటే ఫంక్షన్ జరిగేటప్పుడు పాత్రలు ఇవ్వలేకపోయాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, అది ఒక కోపం. దాని తర్వాత 10 కోట్లు మిగిలింది, 8 కోట్లు మిగిలింది అని చెప్పి ఎవరు కూడా కనిపిస్తే ఎవడికి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చారు. కట్ చేస్తే మీరు ఇద్దరు రెండు లెక్కలు చెప్పండి అన్నారు. శేఖర్ బాబు గారిని నన్ను మీ ఇద్దరు కన్వీనర్లు ఆయన చైర్మన్ అందరు మాట్లాడిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఫినిషింగ్ మాత్రం పేర్లు ఇక్కడ ఉన్నాయి కదా మీరు కట్టండి అన్నారు, కట్టి బయటకు వచ్చాం. అలాగే ఇంకో అనుభవం, దాంట్లోనూ మీ అందరి సహకారం ఉంది. 100 ఇయర్స్ ఆఫ్ ది ఇండియన్ సినిమా చరిత్రలో ఇంకోసారి రాదు. 100 సంవత్సరాల ఫంక్షన్ అయిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. నియర్లీ ఆ రోజు ఆ మహాతల్లి జయలలిత గారు సపోర్ట్ చేశారు కాబట్టి 35 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్ చేయడం జరిగింది. ఒక్క మన తెలుగు ఇండస్ట్రీకి నేను స్పెండ్ చేసింది 7 క్రోర్స్, హోటల్ రూములు అయితేమీ అకామిడేషన్లు. కానీ ఈ తెలుగు నుంచే నాకు పెద్ద సపోర్ట్ రాలా. అక్కినేని నాగేశ్వరరావు గారికి బర్త్డే పార్టీ చేశాం 100 ఇయర్స్ ఇండియన్ సినిమాలో. 75 లాక్స్ ఖర్చు పెట్టాం ఓన్లీ 1 నైట్ ఐటీసీ గ్రాండ్ జోడల్. అంటే అంత సీనియర్ పర్సన్కి ఆ వేడుక బర్త్డే కలిసి రావటం అనేది ఆయన అదృష్టం. ఈరోజు మన ముందు ఆయన లేరు, లేకపోతే డెఫినెట్గా చాలా గొప్పగా చెప్పుండేవాళ్ళు ఇదే డయాస్ మీద. నేను ఇది పర్టికులర్గా ఎందుకు, నేను అసలు మీ ఈసీ మీటింగ్ ఉంటే ఈసీ మీటింగ్ కూడా నేను వచ్చి మాట్లాడతానన్నాను. మా దొరయ్య వాళ్ళందరితో కూడా నేను చెప్పాను ఏంటంటే ఇప్పుడు దాకా ఫంక్షన్లన్నీ చేస్తే ఆ ఫంక్షన్లకి ఫంక్షన్ చేసేదానికి డబ్బులు పోగేయటంతోనే సరిపోతుంది. కానీ ఈరోజు మన ధ్యేయం అది కాదు. ఈ 25 సంవత్సరాల ఫంక్షన్లో మన ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి మన మెంబర్లకి ఉపయోగపడే విధంగా ఒక 2 కోట్ల రూపాయలు ఫండ్ అనేది రేజ్ చేసి దీంట్లో పోగొట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇలాంటి దాంట్లో డెఫినెట్గా మనం ఇన్వాల్వ్ అవ్వాలని
వెరీ బిగినింగ్ డే నుంచి నేను లీడ్ తీసుకొని అమిరాజ్ గారికి బాబీ వాళ్ళు వచ్చడితే డెఫినెట్గా నేను ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళేదానికి, ఎవరి దగ్గరికైనా వచ్చేదానికి ఏమీ ఆలోచించొద్దు, నేను వస్తాను. కానీ ఈ ఫంక్షన్ జరుగుతుండేది, ఈ ఫంక్షన్ కొంచెం గ్రాండియర్గా ఉండాలి, ఉంటుంది అని అంటే రమ్మ అజీత్ గారు, మా కార్యదర్శి గారు వస్తున్నారు, రండి. ఇలా జరుగుతుండే టైంలో ఆ డబ్బు పోగేయటం చాలా కష్టం. డెఫినెట్గా లీడ్ చేద్దామని చెప్పి, కంటెంట్ బాగా లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, మనకెవరైతే డబ్బులు ఇస్తాన్నారో వాళ్ళ దగ్గర ఇబ్బంది జరుగుద్దని ఆ కంటెంట్ని లీడ్ చేసి, ఎందుకనంటే మనం ప్రొడక్షన్ వాళ్ళం అంతా ఏర్పాట్లు చేయగలం, కానీ క్రియేటివిటీ అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయించి ఇలాంటి ప్రోగ్రాంలు బాగా ఓపిక్గా నెత్తినేసుకొని తిట్లు వచ్చినాకనే పడుతూ చేస్తాం రామరామయ్య అని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టాం. ఎందుకనంటే ఈ పని మనది, మనం చెయ్యాలి అనేది ఉండాలి, ఏదో వచ్చింది కదా ఇది అనేది కాకుండా. అలాగా ఇంకా మన దిల్రాజు శంకరనే ఇక మా, ఎందుకనంటే మనం ఎంత క్రియేటివిటీ చేసినా గ్లామర్ లేకపోతే ఆ ఫంక్షన్కి అందం రాదు, అవతలోడు రూపాయి ఇచ్చేవాడు ఇవ్వడు. మేము ఎక్కువ ఢిల్లీలో పోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు మీటింగ్ అనగానే మేము వెళ్తాం, మేము మొహాలు వేసుకొని ఓ ఇడ్చుకుంటా స్టేట్ ఈ స్టేట్ నుంచి వాళ్ళు చూడటంతో ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే షారూక్ ఖాను, సల్మాన్ ఖాను, చిరంజీవి గారు, వాళ్ళకి స్టార్లు కావాలి, కానీ మన స్టార్లు రారు. కాకపోతే ఈ ఫంక్షన్కి డెఫినెట్గా ప్రతి స్టార్ గ్యారంటీగా అటెండ్ అవుతారని నాకు నమ్మకం ఉంది. ఎందుకనంటే ఈ ఆర్గనైజేషన్తో ప్రతిరోజు వాళ్ళకు అవసరమే, ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్తో ప్రతిరోజు వాళ్ళకు అవసరమే. కాబట్టి మనందరం కూడా ఎవరెవరికి ఎవరితో అటాచ్మెంట్ ఉందో వాళ్ళందరూ వాళ్ళని అప్రోచ్ అయితే అడ్మినిస్ట్రేషన్ సైడ్ మనం కూడా ప్రొడ్యూసర్ని, మమ్మల్ని ఎప్పుడు పిలిచినా దిల్రాజు నాకు అదే మాట చెప్పాడు, శంకరనే అన్నాడు, రామారావు అన్నాడు, అలాగే నరేష్ గారు, జీవిత గారు, వీళ్ళందరూ కమిట్మెంట్తో ఒక పని మీద వచ్చే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా మీరు ప్రతి సినిమాని స్టార్ట్ చేసి రిలీజ్ చేసే రోజు వరకు ఎలా భుజాలు వేసుకొని మీరు మోస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మాత్రం ఎవరో ఇంత గొప్ప కార్యక్రమం చేయలేకపోయారన్నంత విధిగా జరిపించి ఈరోజు 2 కోట్ల వరకు అనుకుంటున్నాం. దీని మీద ఇంకా ఎంత పెంచి వచ్చేదానికి మనం ప్రయత్నించాలో ప్రయత్నిద్దాం. అలాగే ఈ ఫండ్తో ఈ ఆర్గనైజేషన్ ఉండే ప్రతి సభ్యుడికి గృహవసతి కలిపేదానికి మాత్రం ఉపయోగపడేదానికి నా వంతుగా మంచి ప్లేస్లోనే హ్యాండిల్ చేస్తున్నాం. డెఫినెట్గా ఏంటి భలే సక్సెస్ఫుల్గా వీళ్ళు కొట్టేరే అనే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం. అలాంటిది సక్సెస్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాం. ఒకవేళ అదే కాకపోయినా డెఫినెట్గా మంచి ప్లేస్లో మనందరమే. నాకు ఒక కోరిక అండి, మూవీ టవర్స్ అనేది స్టార్ట్ చేసింది నేనే, మెడిక్లెయిమ్ అనేదానికి నాంది పలికింది నేనే. ఆ రోజు కేఎస్ రామారావు గారు నాకు పైన ఉన్నారు కాబట్టి సాధించగలిగాను. అంటే మనందరిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది నేను ఫేస్ చేసినోండి, నేను అనుభవించి వచ్చినోండి. అందుకొరకే మూవీ టవర్స్ అనే కాన్సెప్ట్లోకి నేను వెళ్ళిందే, రేపు ఉదయాన ఒక ప్రొడ్యూసర్ చనిపోతే 10 మంది కూడా కనిపించడం లేదు. మద్రాసులో ఉండేటప్పుడు చాలా బాగుండేది, ఏదన్నా ఒక ఇలాంటి సంఘటన జరిగితే మొత్తం అందరు కలిసేవాళ్ళు. ఇక్కడ
అంటే లొకేషన్స్ వైజ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలాంటి సంఘటనలు అప్పుడు చాలా పల్స్ పడి చాలా తక్కువగా ఉంటుంది. కనీసం ఒక 200-300 మంది ప్రొడ్యూసర్లందరూ ఒక దగ్గర కలిసి ఉంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అందరూ ఆదుకుంటారనే ఫీలింగ్ ఉద్దేశంతో స్టార్ట్ అయింది. అలానే మీ ఆర్గనైజేషన్కి ఈరోజు చిత్రపురి కాలనీ ఉన్నా అనుకోని పరిస్థితులు ప్రభావాలు మనలో అందరికీ ఉండుండవు నాకు తెలిసి, ఉన్నాయి మనోళ్ళు ఉంచుకొని ఉండుండ్రు. డెఫినెట్గా ఈ దప ఈ వచ్చే ఇళ్ళన్నా కూడా మళ్ళీ ఎవరికి వెళ్లకుండా వాళ్ళ ఫ్యామిలీలకే వాళ్ళకే ఉండే విధంగా అన్ని చర్యలు కట్టుదిట్టంగా ముందుగానే చేసి డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని, అలాగే మీరందరూ అన్నదమ్ముల్లాగా ఉండి ఒక షూటింగ్లో ఇబ్బంది వస్తే మీరు ఎలాగా సముదాయించి సర్దుతూ ఉంటారో అలాగే ఈ ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందరూ తనది అని భుజాన వేసుకొని మాత్రం సక్సెస్ఫుల్ చేసి చాలా గ్రాండ్గా జరిగే విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ రేపు 25 లక్షల రూపాయలు లీడ్ ఆ 25 లక్షల లాంటిది పూడ్చేదానికి మాత్రం మొదట లీడ్ నేనే తీసుకొని నేను చేస్తాను. అందరికీ ఒక గృహ సముదాయం ఒకే దగ్గర ఉండాలి. మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ 50 సంవత్సరాల ఫంక్షన్లో మనందరి గురించి మాట్లాడుకుంటూ రేపు రాబోయే వాళ్ళందరూ దీన్ని ఒక లీడ్ తీసుకొని చేస్తారు. యమరాజు గారు వేదిక నుంచి వచ్చినటువంటి పేరు పేరు నా పెద్దలకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అన్నదమ్ములకి పాత్ర కేసు గారికి నమస్కారం. ద సౌత్ ఇండియన్ బ్యానరీ చెన్నై తెలుగు మలయాళం తమిళ్ కన్నడ అందరం బయలుదేరి ఎవరెవరు రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళాము అప్పుడప్పుడే నేను సినిమాల్లోకి వస్తున్నాను బాగా గుర్తు. మనమందరం మన రాష్ట్రానికి విడిపోవాలని హైదరాబాద్కి వచ్చాం. అన్నపూర్ణ స్టూడియో భాగ్యనగర్ ఉండేది నాకు గుర్తుంటుంది. అక్కడి నుంచి ఒక సైన్యం లాగా కలిసి పనిచేసి ఒక పరిశ్రమని స్థాపించుకుంది, స్టూడియోని స్థాపించుకుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్థాపించుకుంది, గృహ వసతిని స్థాపించుకుంది, షూటింగ్లు గడిపించుకుంది, ఒక కమ్యూనిటీగా తెలుగు టిఎఫ్ఐ పనిచేసింది. నాకే కళ్ళగా ఉంది ఒక ఛాంబర్, ప్రతి ఒక్కరికి ఒక ఆఫీస్, ఒక ఐక్యమత్యత. ఈరోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. సో మెగాస్టార్ చిరంజీవి గారి నేతృత్వంలో ప్రారంభించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదిగి నా వరకు వచ్చి మేమందరం కలిసి పనిచేస్తాం. మా వంతు ఎంత చేయగలిగితే ఈ రోజున ఆల్ 800 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షలు చేసేసాం. రాళ్లపల్లి గారికి కూడా మనం అందించాం. 3 లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ చేశాం, మెంబర్షిప్ అందుబాటులో తెచ్చాం. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తానంటే అర్థం కలిస్తే ఒకటి, వీఆర్ నాట్ బ్లడ్ రిలేటివ్స్ మేక్టి, ఆత్మబంధువులు. మొన్నే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ కూడా జరుగుతుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అనేది మేము గ్లామర్ అయితే ఇండస్ట్రీకి గ్రామర్ వీడు. ఎందుకంటే నాకు తెలుసు వెంకన్న బాబు గారి దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నేను అరణ్యకరేసుకున్నప్పటి నుంచి ప్రొడ్యూసర్లో సగం భాగం వాళ్ళు, ఎక్కువ పనిచేసేది వాళ్ళు, తక్కువ నిద్రపోయేది వాళ్ళు, భారాన్ని మోసేది వాళ్ళు. ఎప్పుడైనా ఆ గౌరవం ఎప్పుడు నాకు ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచి నేను చూస్తూ వస్తున్నాను.
ఈరోజు ఒక సినిమా సైన్యంలాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సక్సెస్ఫుల్ జరిపిస్తున్నామంట వాళ్ళు. ఒక వీళ్ళకి స్పోక్స్ అయిన ఉన్న హబ్ వాళ్ళు. అదే చెప్పాను నేను అమ్మిరాజ్ గారు, మంచి నాయకత్వం వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమయంలో మేము కూడా ఆర్గనైజేషన్లో భాగంగా సోదరి జీవిత మేమందరం కూడా రాజీవ్ గారిని మరి మా డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ గారు వండర్ఫుల్ హ్యూమన్ వండర్ఫుల్ వర్కర్ కేఎస్ రామారావు గారు కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఉంటే ఖచ్చితంగా రథం ముందు సాగిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రారంభంతో మొదలెట్టారు వీళ్ళు. ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా బాధ్యతగా ఆఖరి జనగణమా వరకు ఆ ఫంక్షన్కి మీకు ఏం కావాలన్నా మేమందరం కూడా మా తరఫు నుంచి పూర్తిగా సహకరిస్తాం. ఎప్పుడు అందరు కలిసి నిలబడాలి, టీఎఫ్ఐ కానీ అందరం కూడా కలిసి మీకు ఎప్పుడు మేము ఉండం, మీ వెన్నంటి ఉంటాం, మీ అండగా ఉంటాం, మీతో ఉంటాం. నిజంగా ఈ యొక్క ఈవెంట్ నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లాస్ట్ 3 మంత్స్గా మెటికులస్ ప్లానింగ్, ఎక్కడ ఒక్కటి కూడా మిస్ కాకుండా నిజంగా అమిరాజ్ మీకు మీ టీం అందరికి కూడా ప్రతి పేరు మీ జనసేన గారికి కేజర్ గారికి అందరు కంగ్రాచులేషన్. ఫైనలీ వీఆర్ విత్ యూ, వీఆర్ వన్. థ్యాంక్ యూ, వీఆర్ ఆల్. థ్యాంక్ యూ. మాకు చెప్పండి సార్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కర్టెన్ రైజర్ ఉంటుంది మీ ఆప్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నరేష్ గారు చెప్పినట్టుగా మేమంతా మీతోనే ఉన్నాం. యాక్చువల్గా మేము మీరుంటేనే మేము ఉన్నామేమో అనుకుంటున్నాం. రేపు మేము ఏదైనా చేసుకోవాలంటే అయ్యా అమ్మరాజ్ గారు కొంచెం మీ మేనేజర్లకి అందరికీ చెప్పండి, హీరోయిన్లకి చెప్పండి, హీరోలకి చెప్పండి అని అనుకుంటున్నాం. సో మా వరకు యూఆర్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. మా అందరికీ కూడా మీరే, మేమేమైనా జరిపించుకోవాలంటే మీరే ఉండి జరిపిస్తారు. ఇక మీకు ఒకటంటే మేము మీతో ఉన్నామని మేము చెప్పక్కర్లేదు. వచ్చి నా వరకు నేను పొద్దున సాయంత్రం వరకు ఎప్పుడన్నా అంటే అపార్ట్ ఫ్రమ్ మా వర్క్ నుంచి కూడా పర్సనల్గా కూడా నాకు చాలామందితో ఐ మీన్ ఆల్ లాంగ్వేజెస్ ఆర్టిస్ట్ అందరితో మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎవరినన్నా నేను అప్రోచ్ అయ్యి మాట్లాడగలను. మీకంటే నాకు ఎక్కువ ఉండవు డెఫినెట్గా, మీకున్న కనెక్షన్స్ కంటే. బట్ మీ అందరి ముందు ఐ స్వేర్ మీ ఈ క్షణం నుంచి మీ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఐ విల్ బీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా విల్ బీ విత్ యూ. థ్యాంక్ యూ. రాజీవ్ కనకల్ గారు ఫాదర్ రీసెంట్గా చనిపోయారు పెద్దలో. దేవదాస్ కనకల్ గారు అందరికీ నమస్కారం. వేదిక మీద సినిమా పెద్దలందరూ ఆల్రెడీ చెప్పినట్టు ఖచ్చితంగా మీకు తెలుసు అందరం ఉంటామని. మా అసోసియేషన్ తరఫు నుంచి మీ ప్రోగ్రామ్కి, అది మీ అనుకోవట్లేదు, మన ప్రోగ్రామ్కి ఏం సహకారం కావాలో ఎలా కావాలో అన్నీ కూడా అసోసియేషన్కి డెఫినెట్గా ఇన్ఫామ్ చేసి మిగతా ఆర్టిస్టులను కూడా మోటివేట్ చేసి మీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తుగా అంటే ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు, అది మేము కూడా వచ్చి అందరూ మన ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి ఆనందించి డెఫినెట్గా బాగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీ విల్ డెఫినెట్లీ బీ విత్ యూ, వీ ఆర్ విత్ యూ. అఫ్కోర్స్ కొన్నేళ్ల నుంచి కలిసి ఉన్నాం కాబట్టి అందరూ తెలిసిన వ్యక్తులు. సో అలాగే మా కార్యక్రమానికి కూడా మా అసోసియేషన్ కూడా మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తూ సవినయంగా ఫర్దర్గా ఉన్న ప్రోగ్రామ్స్కి అమరాజ్ గారు ఫర్ ఎ గ్రేట్ కాజ్ మీరందరూ అది చేస్తున్నందుకు, మంచి కాజ్ కోసం అందరి కోసం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విల్ బీ థ్యాంక్ యూ. బుక్ ఆఫ్ ద రికార్డ్స్ శ్రీమతి విజయనర్మ గారు తల్లితో సంబంధం మనం చక్కగా ఉపయోగించుకుని పెద్దలు చెప్పినట్టుగా ముందుగా ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేస్తూ తద్వారా వచ్చే నిధులతో కళ్యాణ్ గారు, రామారావు గారు, రాజుగారు, ఇంకా పెద్ద నిర్మాతలు ఉన్నారు, వారి సహకారంతో సహకారాలతో మనం సంఘం తరఫున ఇళ్ళు ఇళ్ళు నిర్మిస్తారు, స్థలం సేకరిస్తారు. అది గురుతర బాధ్యతలు కళ్యాణ్ గారి మీద, రామారావు గారి మీద పెట్టాం.
దానికి మా అసోసియేషన్ కూడా సపోర్ట్ ఉంటుంది. మరి ఈ ప్రోగ్రామ్ జీవితం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే శ్రీఆర్ శ్రీనివాస్ గారు కనిపించలేదు, ఒకసారి పెద్దల ముందుకు వచ్చి మీరు వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదా వారి